బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో దళితులపై వరుస దాడులు జరగడంపై భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆందోళన వెలిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజు రోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వీటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగింది. దళిత సంఘాల నేతలు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరుగుతున్న దాడులు నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య, గోపాల్, పాండు, భాస్కర్, శేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా అన్యాయం చేశారో ఒకసారి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏంటంటే వాళ్ళు రావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పి వెనక తిరిగిన వాళ్ళు నీళ్ళేనయ్యా, దళితులేనయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని నివసిస్తారు, ఏం మీకు చేసిన అంటే ఇసురు ఓట్లు ఇవ్వకండినా, ఈ ఇసురు వేసిన దానికే ఈరోజు మా పరిస్థితి, అనేక విధాల ఇబ్బందులు పెడుతున్నారు దళితులు మాత్రమే. ఇది ఇక్కడ కాదు, విశాఖపట్నం తీసుకోండి, మొన్న నిన్న గాక మొన్న చీరాల, మొన్న చిత్తూరు, రీసెంట్ గా పశ్చిమ ఈస్ట్ గోదావరి జిల్లా, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దళితుల్ని వీక్షిస్తూ ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. దయచేసి దాడులను ఆపి దళితులను కాపాడండి. మీ గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పోలీసులు గట్టిగా ఉన్నారు, దళితులను హింసించే దాంట్లో దీన్ని మీరు ఖండించకపోతే ఇది ఎక్కడికాడికి దారి తీస్తుందో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దళితుల పక్షాన మా నాయకులు ఇక్కడికి వచ్చినటువంటి ఈశ్వరయ్య గారు, ప్రసాద్ గారు, ఇంకా గోపాలయ్య గారు, ఇటువంటి వాళ్ళందరూ మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం నిరసన తెలియజేస్తున్నాం, ఇది ఖండిస్తున్నాం. దళితుల మీద జరుగుతున్నటువంటి అమానుషాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది దయచేసి ఈ దాడులు ఆపాలని మేము, ఈ అరాచకాలను ఆపాలని మేము కోరుకుంటూ ఈ మనం తీసుకున్నాం. అమానుషమైన దాడులు జరిగాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఏం పాపం చేశారని తెలియలా, అలాగనే దళిత మహిళల మీద అత్యాచారాలు ఇలా రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. దీన్ని మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఖండించాలి. అలాగే దళితుల మీద దాడులు ఈ మధ్య విపరీతంగా చేస్తున్నారు. ఇది పోలీసులు కూడా మన చీరాల్లో దాడి చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ప్రసాద్ అనే అబ్బాయిని యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి హెల్ప్ చేస్తుండగా ఆ అబ్బాయి కోసం పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు ఒక కారు అతను తీసుకుని పోలీస్ స్టేషన్ లో శిరామండం చేసి